वेंकटेशाय रामं राजशिखामणिं रघुपतिं देवारिदर्पापहं लोकानां हितकारिणं गुणनिधिं कारुण्यपुण्योदयं मुक्ताविद्रुमरत्नशोभिततनुं सौंदर्यहस्तांबुजं कौसल्यातनयं भजामि सततं श्रीजानकीनायकं। राजशिखामणिगा राजुललो श्रेष्ठुडिगा रघुवंश श्रेष्ठुडिगा देवारी दर्पापहं देवतलकु शत्रुवुलैनटुवंटि राक्षसुलंदर्नी कूडा संहरिंचि लोकानिकि हितान्नि चेकूर्चि గుణములకు నిధి అయినటువంటి వాడు కారుణ్యపుణ్యోదయుడు పుణ్యములకు కారుణ్యములకు కూడా ఉదయించేటువంటి సూర్యుని వలె తేజస్సుని సంపాదించి పెట్టినటువంటి వాడు అనేక రకములైనటువంటి ఆభరణాలను ధరించి సౌందర్యానికి స్వరూపమైన వాడు కౌసల్యాతనుడిగా తనయుడిగా లోకంలో ప్రసిద్ధి పొందినటువంటి వాడు జానకీ నాయకుడైనటువంటి శ్రీరామచంద్ర మూర్తి యొక్క రూపాంతరంగా వెలుగుందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కరుణా విశేషం చేత అఖండంగా మనం మంత్ర పారాయణ కార్యక్రమాన్ని నాద నీరాజన వేదికగా నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో రసరమ్యమైనటువంటి సుందరకాండ పారాయణ ప్రవచనాది కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో నాదోపాసన మొట్టమొదట చేసుకోవడం మన సంప్రదాయం కాబట్టి ఎందాక నిద్ర నీకిదే తెల్లవారెగదే ఇందిరారమణ నీవిటు మేలుకొనవే అని తాళ్లపాక అన్నమాచార్యులు గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి కీర్తనను ప్రఖ్యాత గాయని శ్రీమతి వాణీ జయరామ్ గారు ఆలపించగా మనందరం ఆలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఎందాక నిద్ర నీకిదే తెల్లవారెగదే అంటూ తాళ్లపాక అన్నమాచార్యులు ఆ స్వామిని మేలుకొలిపే విధంగా చెబుతూ దివ్యతత్వాన్ని మనకి ఆవిష్కరిస్తూ ఉన్నారు. కమలనాభుడైనటువంటి సాక్షాత్తు బ్రహ్మదేవుడే, నీకు సమస్త నదులన్నిటినీ కూడా నిమజ్జనం కోసం స్నానాదులు ఆచరించడం కోసం తీసుకువచ్చాడయ్యా. ఆయనే తిథివార నక్షత్ర యోగ కరణములతో కూడినటువంటి పంచాంగాన్ని నీకు వినిపిస్తూ ఉన్నాడు. సమస్త దేవతలు కూడా నీ అవసరం కోసం నీ ముందు పడిగాపులు కాస్తూ ఉన్నారు. వారందరినీ జయ విజయులు అక్కడ నివారిస్తూ ఉన్నారు. ఇలా ఇదంతా కూడా నీకే చెల్లింది స్వామి అని కీర్తించారు. ఇందులో నిజానికి నిదురలేనటువంటి వాడికి నిదురు ఉండడం ఏమిటి, ఆ స్వామిని మేలు కొలపడం ఏమిటి అంటే అజాయమానో బహుధా విజాయతే అని చెప్పినట్లుగా నిజానికి ఆ మేలు కొలుపు స్వామికి కాదు, భక్తులమైన మనందరినీ కూడా మేలు కొలపడం కోసం స్వామి అర్చాస్వరూపునిగా అవతరించి మనకి అజ్ఞానం నుంచి మేలుకొని జ్ఞానం వైపు మరలమని, మృత్యుదశను వీడి అమృతత్వాన్ని పొందమని, చీకటులను వదలి వెలుగు వైపు పయనించమనేటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తూ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అనేటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. నేటి స్థితికి కారణం అజ్ఞానం. అటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోమని తెలియజెబుతూ ఉన్నారు. అటువంటి జ్ఞానోపదేశం చేసినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా విశేషంతో మనం ఈనాడు ఈ పారాయణ కార్యక్రమాన్ని గురు ప్రార్థనా సంకల్పాదులతో ప్రారంభించుకుందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమరాజివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ ధర్మవిగ్రహస్య
श्रीरामचंद्र प्रभो पादसेवकस्य हनुमतः प्रसादेन अस्मिन् भुवने अतिशीघ्रमेव समस्त दुष्प्रभावकारक विशूचिकाग्निमे विनाशनार्थं सर्वेषां आस्तिक महाजनानां सर्वविध सुस्थिरता सिद्ध्यर्थं विद्या वित्तव्यापार देशरक्षणादिरङ्गेषु सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थं सद्भावानां सत्संकल्पानां सत्कार्याणाञ्च सर्वतोमुख विजयसिद्ध्यर्थं भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानां अधिकारिणां सैनिकानां कर्षकवणिगादीनां उपाध्याय वैज्ञानिक वैद्यादीनाञ्च सर्वेषां सकुटुम्बानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं श्रीरामचन्द्ररूपान्तरस्य श्रीमद्वेङ्कटेश्वरपरब्रह्मणः श्रीमदाञ्जनेयस्य च परिपूर्णानुग्रहसिद्ध्यर्थं श्रीमद्वाल्मीकिरामायणान्तर्गते सुन्दरकाण्डे यथाशक्ति चतुष्षष्टितमः सर्गश्लोकपारायणं तथा श्रीमद्योगवासिष्ठे वाल्मीकीये उत्पत्तिप्रकरणान्तर्गतस्य विशूचिका महामारीनिवारकस्य महामन्त्रस्य पारायणं श्रीधन्वन्तरिमन्त्रपारायणञ्च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे श्रीरामप्रार्थना रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्री आञ्जनेय प्रार्थना गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखा वन्दे वाल्मीकि कोकिलं श्रीहनुमते नमः अथ सुन्दरकाण्डे चतुष्षष्टितमः सर्गः युवराज त्वमीशश्च वनस्यास्य महाबल मौर्ख्यात् पूर्वं कृतो दोषः तं भवान् क्षन्तुमर्हति युवराज अनेटువంటి గొప్ప సంబోధన చేసి దధివక్తుడు త్వం ఈశశ్చ నువ్వు ఈ వనమునకంతా కూడా ప్రభువయ్యా కనుక మహాబలుడివైనటువంటి నువ్వు నన్ను క్షమించవలసినటువంటిది నేను మూర్ఖత్వం చేత నీ పట్ల నీ వారి పట్ల అపరాధం చేశాను నన్ను క్షమించు అని చెప్పి చాలా వినమ్రంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దధివక్తుడు పూర్వము వానరులంతా కూడా మధువనంలో ప్రవేశిస్తే చాలా తీవ్రంగా వాళ్ళ చర్యను తప్పుబట్టి వాళ్ళకి అడ్డు తగిలి వాళ్ళ చేత క్షతగాత్రుడై సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఆమోదాన్ని పొంది వచ్చాడు పొంది వచ్చిన తర్వాత యువరాజును అలాగే మహాబలుడు అంటే కేవలము ఆయన భౌతిక బలమే కాదు మానసిక బలం కూడా కలిగినటువంటి వాడు కనుక అయ్యా మూర్ఖత్వం చేత నేను చేసినటువంటి తప్పును నువ్వు క్షమించి నా అపరాధమునకు నువ్వు
చాలా పశ్చాత్తాపడుతున్నటువంటి వేళ నువ్వు నాకు క్షమాభిక్ష పెట్టాలనేటువంటి దీనంగా వేదనను అభివ్యక్తం చేస్తున్నాడు. ఆపద మొక్కులు వాడైనటువంటి పరమాత్మను కూడా మనం అన్ని వేళలా కూడా క్షమస్వ పురుషోత్తమ అని చెప్పి ప్రార్థిస్తాం. మనం చేసినటువంటి అపరాధముల వల్ల వచ్చినప్పుడు కష్టములు ఏవైతే ఏర్పడతాయో అప్పుడే మనం ప్రార్థిస్తాం. ఆపదలు రాకపోతే ఆపదల మొక్కులు వాడు మనకి అసలు గుర్తేరాడు. వచ్చిన తర్వాత అప్పుడు మనం చేసినటువంటి అపరాధములకు మనమే రోసి ఇక్కడ ఇంకా ఈ దుఃఖమయమైనటువంటి వేళ కరావలంబాన్ని ఇచ్చేటువంటి వాడు కలియుగ ప్రత్యక్ష దైవమే అని చెప్పి ఆశ్రయిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా దధిభక్తుడు చేసినది తప్పు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడి హాయిగా సుగ్రీవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. అదేమిటండి, మనస్సు చాలా నిమ్న స్థితికి వెళ్ళిపోతుంది. ఒకళ్ళ ముందు మనం దీనపడి, అయ్యా నేను మూర్ఖత్వం చేత అపరాధం చేశాను, నన్ను క్షమించాలి, మీరు పెద్ద మనసు చేసుకోవాలి అని వేడుకుంటున్నాం అనుకోండి, మనం చాలా దుఃఖమయమైనటువంటి స్థితిలో ఉండేప్పుడు ఇతరులు కూడా మనం చూసి జాలిపడుతూ ఉంటారే ఇదేమిటండి అని. అంటే ఇది కూడా హాయిగా మనల్ని మనుగడ సాగించేట్లుగా ఈ జీవలోకంలో చేస్తుంది. బాగా దగ్ధమైపోయినటువంటి కారడవి మళ్ళా చిగురుస్తూ ఉంటే చాలా పచ్చగా మెత్తగా ఇంతకుముందు కన్నా అందంగా చాలా విరుస్తుంది. ఆ హరితత్వం కేవలం తగలబడినటువంటి కారడవిలోనే అది సాధ్యమవుతుంది. అలాగే పశ్చాత్తాపదగ్ధమైనటువంటి హృదయంలో భగవంతుడి పట్ల శరణాగతి కానీ భాగవతులు ఉత్తములైనటువంటి అధికారుల పట్ల మనం చేసేటువంటి శరణాగతిలో కానీ అది బాగా ప్రతిఫలిస్తుంది. ఇప్పుడు దధిభక్తుడు తప్పు చేశాను, యువరాజుకు అడ్డుపడ్డాను, అడ్డుపడటం తప్పే, ఎందుకంటే వాళ్ళు ఘనకార్యం చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి అడ్డుపట్టం అనేటువంటిది అది సమంజసం కాదని చెప్పి సుగ్రీవులు వారు చెప్పారు. ఈయన యువరాజు, ఈయనకి అడ్డుపడ్డాను కనుక క్షమార్హమైనటువంటి దోషం కాదు నేను చేసింది అనే విషయాన్ని ఆయన తెలుసుకుని తదనుగుణంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇది నేర్చుకోవాలి జీవితంలో. అపరాధము చేయకుండా మనుష్యుడు మానవ జీవనాన్ని గడపడం అనేటువంటిది సాధ్యం కాదు. జరిగింది తప్పు, ఆ తప్పు జరిగినప్పుడు ఎవరి పట్ల మనం అపరాధం చేశామో వాళ్ళు మనకన్న వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, లేదా అధికారంలో కూడా ఒక్కోసారి చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళను మనం క్షమాపణ అడిగినంత మాత్రమున మనకు ఉండేటువంటి ఆ భుజకీర్తులకు తరుగు ఏర్పడదు. మనం పెట్టుకున్నటువంటి బిరుసు కిరీటానికి కూడా అదేమి హాని ఇలా కాంతిహీనత కలిగించదు. కాబట్టి మనం ఎప్పుడూ గ్రహించవలసింది ఏమిటంటే అపరాధము చేసినప్పుడు మాత్రమే మనం అలాంటి క్షమాపణ అనేటువంటిది చెప్పుకోవాలి. అంటే ప్రతి కష్టం వచ్చినప్పుడు మన అపరాధమే ఉండాలా అంటే అది కూడా ఏం లేదు. ఒక్కొక్కసారి మన రామచంద్ర ప్రభువుకి పూర్వీకుడు హరిశ్చంద్రుడు, ఆయన ఎప్పుడూ కూడా సత్య హరిశ్చంద్రుడే అంటారు. ఎందుకంటే ఆయన ఊపిరి అది ప్రాణవాయువో లేకపోతే సత్యమో మనకి తెలియదు. ఎందుకంటే ఆయన పరీక్షించడానికి పగబట్టినట్లుగా వచ్చాడు విశ్వామిత్రుడు వారు. ఎన్ని కష్టాలు పెట్టాడు, అసలు ఆయన పెట్టిన కష్టములు తక్కువే. అంతకన్నా ఎక్కువ పుండు మీద కారం చల్లినట్లుగా చేశాడు నక్షత్రకుడు అనేటువంటి వాడు. వాడి పాత్రను అసలు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఆపదలు అనేటువంటివి రావటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఆపదలు అమలు చేసేటువంటి వాడిని నక్షత్రకుడు రా అంటారు. ఎందుకని అంటారు అని అంటే వాడి ప్రవర్తన అంత హీనంగా ఉంటుంది. పసిపిల్లవాడిని ఎత్తుకుని ముయ్యలేక ఆయన భార్య బాధపడుతూ ఉంటే తాను ఎత్తుకున్నాడు హరిశ్చంద్రుడు కారడవులకి వెళ్ళేటప్పుడు. నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, గురువుగారు విశ్వామిత్రులు నీ వెనక్కాలుండి నువ్వు బాకీ పడ్డటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఆ రుసుము తీసుకుని రమ్మన్నారు, నేను నడవలేకపోతున్నాను, నన్ను ముయ్యి అన్నాడు. దున్నపోతులో ఉంటే వాడిని ఎలా మోస్తాడు, ఆయనే పాపం మహారాజు, గుర్రాల మీద తిరిగేటువంటి వాడు, పంచ కళ్యాణంలో పట్ట భద్రులు ఎక్కేటువంటి ఆ యొక్క మహారాజోచిత ఐరావత గజాలని విడిచేసి వచ్చినటువంటి వాడు పాదచారియే అని వెడుతూ ఉంటే పసిబిడ్డను ఎత్తుకుంటే వాడిని కూడా దింపించేసి తను ఆయన సంఖలో ఎక్కాడు. వాళ్ళు తినేటువంటి ఆహారం అంతా లాక్కుని ఈయన తినేటువంటి వాడు, ఆయన ఏదో ఫలాదులు తెచ్చుకుంటే కష్టపడి అవన్నీ తినేవాడు, ఇలా అనేక రకాలుగా హింసించాడు. మరి అక్కడ ఆయన ఏమి అపరాధం చేయలేదు కదండి అంటే, ఒక దీక్షలో ఉన్నప్పుడు కూడా ఆపదలు వస్తాయి, ఆ వచ్చినటువంటి ఆపదలు తట్టుకోవాలి. ఇలాంటివి తప్పు చేసినప్పుడు ఆ ఆపదలకు మనం ఎవరికి బాధ్యత వహించాలో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు అంగదుడి దగ్గర వయస్సులో పెద్దవాడైనా దధిముఖుడు ఏమాత్రం విముఖుడు కాకుండా ధర్మము పట్ల చాలా సుముఖుడై ఉండి నన్ను క్షమించయ్యా,
నేను మూర్ఖత్వం చేత ఈ అపరాధం చేశాను, నువ్వు మహాబలుడివి అంటే మానసిక బలంతో నువ్వు నన్ను క్షమించగలవు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సత్యమును మనం ఆజీవనం గుర్తుపెట్టుకోవాలనేటువంటి దీక్షతో పారాయణం చేసుకుందాం. యువరాజః యువరాజః త్వమీశశ్చ త్వమీశశ్చ మనస్యాస్య మనస్యాస్య మహాబల మహాబల మూర్ఖ్యాత్ పూర్వం మూర్ఖ్యాత్ పూర్వం కృతో దోషః కృతో దోషః తం భవాన్ తం భవాన్ క్షంతుమర్హతి క్షంతుమర్హతి యువరాజః యువరాజః త్వమీశశ్చ త్వమీశశ్చ మనస్యాస్య మహాబల మహాబల మూర్ఖ్యాత్ పూర్వం మూర్ఖ్యాత్ పూర్వం కృతో దోషః కృతో దోషః తం భవాన్ తం భవాన్ క్షంతుమర్హతి క్షంతుమర్హతి. ఆఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానఘ ఇహోపయాతం సర్వేషాం ఏతేషాం వనచారిణాం. అయ్యా, ఎటువంటి దోషములు లేనటువంటి వాడివి నీ పినతండ్రి గారైనటువంటి అంగదుల వారి దగ్గరికి నేను వెళ్ళి ఈ సమాచారాన్ని చేరవేశాను, వెంటనే వారు నీకు సందేశం పంపించారు అనే విషయాన్ని ఏమాత్రం దాపరికం లేకుండా చెప్తున్నాడు. అయ్యా, ఏదో జరిగింది జరిగింది, నేను క్షమాపణ చెప్తున్నాను, మీ పినతండ్రి గారు నిన్ను తీసుకురమ్మని చెప్పి వర్తమానం అందింది అని కూడా చెప్పచ్చు. ఈయన వర్తమానం అనేటువంటిది చెప్పచ్చు, నిన్ను తీసుకురామనేటువంటిది వర్తమానం, లేదా వర్తమానం అందింది అని చెప్పినా కూడా ఆయన కాలక్షేపం చేసుకోవచ్చు. కానీ ఎంత స్వచ్ఛత ఉన్నా చూడండి, ఇక్కడ నువ్వు నీ మిత్రులతో పాటు లేదా నీ సహచరులు లేదా నీకు దాసులైనటువంటి వాళ్ళతో నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, వనం పైన ఏ విధంగా అయితే నువ్వు ఉద్యమించావో ఈ విషయాన్నంతా కూడా నేను నీ పినతండ్రి గారైనటువంటి సుగ్రీవుల వారికి చెప్పాను అనేటువంటి విషయాన్ని చెప్పేస్తున్నారు. అంటే ఒక విషయం జరిగిందాన్ని జరిగినట్లుగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కూడా దధివక్తుల్లో ఉన్నది. అంటే రెండు అంశములు, వయస్సులో పెద్దవాడైనా వనపాలుడైనా ఎంతో ఆత్మీయమైనటువంటి బంధుత్వం ఆ రాజకుటుంబంతో ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛంగా చేసిన తప్పుకు అపరాధమును ఆయన తెలుసుకుని నా మూర్ఖత వల్ల ఇది జరిగింది క్షమించు అని ప్రార్థించాడు. ఇప్పుడు అంటున్నాడు, నీ పినతండ్రి గారికి నేనే ఈ విషయం చేరవేశాను అని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మానవ జీవితంలో ప్రతిఫలించాలి, ఇవన్నీ శ్రద్ధగా మనం నేర్చుకోవాలి. స్వచ్ఛమైనటువంటి నడవడిక కనుక ఉంటే ఆ జీవితం గంగానది వలె ముందుకు కల్మషం లేకుండా సాగుతుంది. అందరికీ కూడా స్వీకరణీయమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి మానవ జీవితంగా మారుతుంది. తప్పు చేయకుండా ఏ మానవుడు కూడా ఒక క్షణం కూడా ఉండలేనటువంటి స్థితి వస్తుంది, మనస్సు చేతో, వాక్కు చేతో, కర్మ చేతో. కానీ పెద్దల నడవడికను చూసో, మనస్సాక్షిని పరిగణలోకి తీసుకునో, ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. హనుమంతుడు లంకాయాత్రలో ప్రధానంగా కనిపించింది ఇదే. ఆయన ఎక్కడా పశ్చాత్తాప పడలేదండి, ఆయన స్వచ్ఛంగా వెళ్ళాడు అనడానికి ఆధారం లేదు. ఎందుకంటే తాను సీతాన్వేషణ చేయలేనప్పుడు ఆయన బాధపడ్డాడు, సీతాన్వేషణ చేసి ఆమెను ఓదార్చలేనప్పుడు బాధపడ్డాడు, ఆ తర్వాత లంకాదహనం ఆమెకు బాధ కలిగించారనేటువంటి ఉద్దేశంతోనే చేసినప్పటికీ అది ఏమన్నా శృతి మించిందేమో, సీతమ్మ వారికి ఆపద వచ్చిందేమో అని చెప్పి మళ్ళా కన్నీటి పర్యంతం అయ్యాడు. కనుక ధర్మమయంగా మనం వెడుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక పొరపాటు మన నడవడికలో ఏర్పడవచ్చు. దాన్ని ఎలా దిద్దుబాటు చేసుకుంటూ ఉండాలి, ఎలా ముందుకు సాగాలి అనేటువంటిది నేర్పిస్తుంది శ్రీమద్ రామాయణం, విశేషించి సుందరకాండ. దధివక్తుడు పెద్దవాడైనా రాజరికపు బంధువులు అధికారములు ఉన్నప్పటికీ కూడా తన వల్ల జరిగినటువంటి అపరాధమును తానే అన్ని విధములుగా దిద్దుబాటు చేసుకుంటూ ఉండటాన్ని మనం శ్రద్ధగా గమనిస్తూ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. ఆఖ్యాతం హి ఆఖ్యాతం హి మయా గత్వా మయా గత్వా పితృవ్యస్య పితృవ్యస్య తవానఘ తవానఘ ఇహోపయాతం ఇహోపయాతం సర్వేషాం సర్వేషాం ఏతేషాం ఏతేషాం వనచారిణాం వనచారిణాం. ఆఖ్యాతం హి
आख्यातम हि मया गत्वा पितृव्यस्य पितृव्यस्य तवा नघा इहोपयातम इहोपयातम सर्वेषां सर्वेषां एतेषां एतेषां वनचारिणां वनचारिणां सतद्वागमनं श्रुत्वा सहैभिर्हरियूथपैः प्रहृष्टो न तु रुष्टोऽसौ वनं श्रुत्वा प्रदर्शितम्। అయ్యా చాలా మధురమైనటువంటి విషయాన్ని చెప్పేస్తున్నారు దదిభక్తుల వారు అంగదుల వారికి సుగ్రీవుల వారికి నీ రాకను నేను ఎరుకపరిచాను అనేటువంటి విషయాన్ని అంగదుడి దగ్గర ప్రస్తావించాడు అంటే సుగ్రీవుల వారికి తెలిసిపోయిందా తెలిస్తే మరి మా పెనతండ్రి గారు నేను చేసినటువంటి ఈ వన విధ్వంసం తెలిసి ఎలా ఆయన చాలా ఇబ్బంది పడి ఉంటారో అంటే మంచి పని చేసి ఉండొచ్చు కానీ ఇలా విశృంఖలంగా వీళ్ళు ఇలా ప్రవర్తించాలా అని చెప్పి ఆయన ఏమన్నా కోప్పడుతున్నాడేమో ఆ బాధ కూడా లేకుండా స్వచ్ఛ హృదయుడైనటువంటి దధివృత్తుల వారు ముందుగా చెప్పేస్తున్నారు ఆయన చాలా ప్రహృష్ట చాలా ఆనందించాడయ్యా నువ్వు చేసినటువంటి ఈ చర్యను చాలా ఆమోదించాడు నిన్ను వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పి ఆదేశించాడు అంటే మిమ్మల్ని పంపించమన్నాడు అంతేగాని నన్ను వెంట పెట్టుకుని రమ్మనలా అది కూడా చెప్పాలి ఎందుకంటే ఆ వనం అంతా పాడి చేసేశారు కదా వీళ్ళు అవన్నీ ఎవరు చక్క దిద్దుతారు కాబట్టి ఆ పాదులు పడిపోయినటువంటివి మళ్ళా అక్కడ పెట్టినటువంటి పాత్రలు ఇవన్నీ కూడా బాగు చేయాలి కదా కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి వచ్చేట్లుగా నన్ను చేయమన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు స్వచ్ఛమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం అంటే అటు అంగదుడికే కాదు ఆయన వెనకాల వచ్చినటువంటి వానర వీరులకి ఇంకా భయం ఏదో అంగదుల వారు ఆయన ఏదో నాకు అన్నగారు కొడుకయ్యా యువరాజు గారు ఆయన కావాలంటే ఏదైనా పాడి చేయొచ్చు మీరంతా ఎందుకని చెప్పి మిగతా వానరులను ఆయన శిక్షిస్తే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగేటువంటి సన్నివేశం కనుక అందరూ కూడా ప్రహృష్ట అనేటువంటి దధిముఖుడి యొక్క మాట ద్వారా సుగ్రీవ హృదయం తెలియంగానే పులకించిపోతున్నారు మిమ్మల్ని అందరినీ కూడా వెంటనే అక్కడికి రమ్మన్నారు ఇప్పుడు కూడా కోపావేశములతో ఉండేటువంటి వాళ్ళు అటు సుగ్రీవుడు కూడా కోపం రాకుండా ఆయన పెద్దరికంగా ప్రవర్తించాడు ఇక్కడ దధిభక్తులు వారు ఎంత శాంతంగా మారిపోయారో సుగ్రీవ హృదయం కూడా ఎంత ఉన్నతంగా ఉంది హిమవన్నగంలా ఉంది నువ్వు ఇంత చెప్పావు కానీ ఏం పెద్ద తప్పు చేశారయ్యా వాళ్ళు మహత్కార్యం చేశారు తప్పు తప్పే కావచ్చు కానీ ఒక మహా అద్భుతమైనటువంటి కార్యములో వాళ్ళు చిన్న కార్యమును ఏదో చేశారు దీన్ని క్షమార్హమే అని చెప్పి ఆయన ఆమోదించేశారు దీన్ని కనుక లేకపోతే అనేకమైనటువంటి విషాదములు జీవయాత్రలో పొందేటువంటి పరిస్థితి వస్తుంది మానవుడు సర్దుకుపోయే కావాలి తన యొక్క ఆమోదాన్ని తెలియజేసేటువంటి పరిస్థితి ఉండాలి అంటే అన్ని ఆమోదించమని కాదు విషయమును కనుక గ్రహించి దానిలో ఉండేటువంటి దాన్ని అరమరికలు లేనటువంటి స్థితిలోకి తీసుకురాకపోతే మనకి అపరాధము అనేటువంటిది ఒక నోబెల్ బహుమతి పొందినటువంటి రచయిత రాసినటువంటి కథ మొదటిసారి చదివితే ఏం అర్థం కాదు ఏముందో తెలియదు అసలు దానికి ఎందుకు నోబెల్ బహుమతి రచయిత అనేటువంటి దాని ద్వారా ఆమోదం వచ్చిందో మనకు అర్థం కాదు అటువంటి భావనకు ఏమిటండి అది ఇద్దరు ఉంటారు ఒకే గ్రామం నుంచి బాగా దూర ప్రాంతం నుంచి వస్తారు ఒక ఆయన బాగా వయసులో పెద్దవాడు ఇంకొక ఆయన చిన్నవాడు ఆ చిన్న ఆయన చేసినటువంటి తప్పుకు పెద్ద ఆయనకు కోపం వచ్చింది ఇద్దరు విడిపోయారు కొంతకాలం ఏదో మాట మంతి లేకుండా ఉన్నారు తర్వాత కలవాలని చెప్పి పెద్ద ఆయన ప్రయత్నించాడు చిన్న ఆయన కలుపుకోలేదు ఇద్దరికీ అలా మాటి పట్టింపులతో వాళ్ళు అలాగే ఆజీవనం గడిపారు అసలు అంతకంతకి వాళ్ళకి వయస్సు పెరుగుతూ ఉంటే మధ్యాహ్న ఛాయల వాళ్లలో పగ ప్రతీకారాలు పెరిగిపోయి వాళ్ళిద్దరూ కూడా తర్వాత కాలాంతరంలో పిల్లలకి అసూయ పగ ఇవన్నీ కూడా అంటగట్టి వెళ్ళిపోయారు ఇంతే కథ అంటే ఏమిటంటే ఒక రాజీ లేనటువంటి పోరాటమే కనుక మనం చేస్తూ ఉంటే మన జీవితం అనేటువంటిది నిద్ర ఆహారము విహారము వీటన్నిటితో కూడి ఉంటుంది ఉద్యోగ బాధ్యత ఒకటే కాదు కదా ఏదో చిన్న ఇబ్బంది వచ్చి ఉండొచ్చు సర్దుకుపోకపోతే ఏమవుతుందంటే ఆజీవనం వాళ్లే పాడైపోవటం కాకుండా వాళ్ళకు కూడా పగన అంటించి ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేసేసేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కనుక ఈ అపరాధం అనేటువంటి ఆ యొక్క కావ్యము ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రబోధం మహానుభావులైనటువంటి వాళ్ళు నాయన సర్దుకుపోవటం నేర్చుకోవాలి
తప్పు మానవ జీవితంలో జరగడం అనేటువంటిది అది సాధ్యం, అలాగే తప్పనటువంటిది. అలాంటిప్పుడు నువ్వు సర్దుకుపోకపోతే, విషాదము తప్పించి ఇంక జీవితంలో ఎటువంటి సుఖమయమైనటువంటి ఆలోచన రాదు, ఆ యొక్క దుఃఖమే మిగులుతుంది. ఇక్కడ సర్దుబాటు అనేటువంటిది పూర్తిగా మనకి దధిముఖుల్లో కనిపిస్తుంది. దాన్ని ఆమోదించినటువంటి, తప్పు జరిగిందని తెలిసినా దాన్ని ఆమోదించినటువంటి సహృదయత సుగ్రీవుడిలో తెలుస్తుంది. అందుకే ఆయన ఏమన్నారు, దధిభక్తుడు వాళ్ళను వెంటనే పంపించు అనేటువంటి ఆదేశం ఇచ్చారు. అది అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటిది. ఆ శ్లోకాన్ని చక్కగా పారాయణం చేసుకుందాం. సత్వదాగమనం ప్రదర్శితం సత్వదాగమనం హరియూథపై ప్రహృష్టః న తురుష్టోసౌ వనం శ్రుత్వా ప్రదర్శితం. ప్రహృష్టో మాం పితృవ్యస్తే సుగ్రీవః వానరేశ్వరః శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ ఇతి హోవాచ పార్థివః. వానరరాజు, రాజ్యాధిపతి, నీ పినతండ్రి అని మూడు విశేషాలు సుగ్రీవుడికి వేసి ఆయన మిమ్మల్ని పంపించమన్నాడు అనేటువంటి విషయాన్ని చక్కగా తెలియజేస్తున్నారు. అంటే సుగ్రీవుల వారికి వనము విధ్వంసమైన కోపం రాలేదు, ఆయనలో ప్రభుత్వం లేదా ఉంది. ఆ వానరులందరికీ కూడా ఆయన పెద్దవాడు, ఆ అధికారం చేత శిక్షించవచ్చు. పినతండ్రి గారు వయసులో పెద్దవాడు, అందుచేత శిక్షించవచ్చు. ఆయనే మహారాజు, అందుచేత ఆయన శిక్షించవచ్చు. కానీ వాళ్ళను పంపించు అని ఆనందంగా ఆయన చెప్పాడు. ప్రహృష్ట మళ్ళా చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మీరేం బెంగబడక్కర్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు కూడా జీవితంలో జరిగినటువంటి సంఘటనలను జీర్ణించుకుని ఆ సందర్భాన్ని ఒకసారి సమన్వయించుకుని ఆనందాన్ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోకపోతే ఆ జీవితం అంతా కూడా మసిబారిపోతుంది. మసిబారినటువంటి అద్దంలో మన ముఖాన్ని మనం ఎలా చూసుకోలేమో అలాగే మసిబారినటువంటి జీవితంతో, ఆ మసికి ప్రధానమైనటువంటిది క్రోధమే అయినప్పుడు ఎటువంటి ఆనందము కలదు. మనదైనటువంటి ఆత్మవిచారం పూర్తిగా దూరం అయిపోతుంది. సాక్షాత్తు బ్రహ్మగారి పుత్రుడు దక్ష ప్రజాపతి కేవలం ఈ క్రోధము చేత ఆయన ఎంత వినాశనాన్ని తెచ్చుకున్నాడు. కన్న కూతురు, కూతుళ్ళ అందరికీ కూడా కీర్తి తెచ్చినటువంటిది ఆ సతీదేవి నశించిపోయింది. అనవసరంగా నిరీశ్వర యాగాన్ని ఆయన ప్రారంభించి కూతుర్ను పోగొట్టుకున్నాడు. సోదరుడు వచ్చి మంచి మాట చెప్పబోయాడు నారదుడు, ఆయన్ని శపించాడు త్రిలోక సంచారివిగా అని చెప్పి. పుత్రులంతా కూడా వాళ్ళు వనాలకు వెళ్ళిపోయారు, మానసిక వికలాంగులైపోయి. ఇక అల్లుడు అందగాడు చంద్రుడు క్షయాన్ని పొందాడు. ఎవరు సుఖపడ్డారు కనుక కుటుంబంలో? తాను సుఖపడ్డా, తన శిరస్సు కోల్పోయి మేకమోహం పెట్టుకోవాల్సి వచ్చింది. కనుక క్రోధం అనేటువంటిది కనుక పొందినటువంటి వాడు దాన్ని కనుక వెంటనే పాము కుబుసమును ఎలా విడిచేస్తుందో అలా విడిచేయకుండా దాన్ని పరిరక్షించుకున్నటువంటి వాడు, ఆ క్రోధముతోనే సహజీవనం చేసేటువంటి వాడు ఎప్పుడూ సుఖపడ్డు. మన తప్పో ఎదుటి వాళ్ళ తప్పో, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టేస్తున్నాం అని అనుకుందాం, చిన్నవాళ్ళైతే చిన్నవాళ్ళు తప్పు చేయడం సహజమే అని చెప్పి మనం విడిచిపెట్టద్దు. సాటివారు చేశారనుకోండి అప్పుడు పోన్లే, మన సాటివారు చేశారు కదా, కాబట్టి మనకి అలాంటి దుర్దశ రాలేదు, మనం కాస్త ఉన్నతంగా ప్రవర్తిస్తున్నాం అనేటువంటి ఒక ఆత్మతృప్తితో వాళ్ళని విడిచిపెట్టేయచ్చు. దానివల్ల ఎంత ఆనందం అండి, హాయిగా బతకవచ్చు. అదే కనుక కాలినటువంటి ఇంటిలో ఉండేటువంటి వాడు ఎలా అయితే ఊపిరి ఆడకుండా పోతాడో, పగతో ఉండేటువంటి వాడు ఏనాడు సుఖపడినట్టుగా మనకి చారిత్రక పురుషుల్లో కానీ పురాణ పురుషుల్లో కానీ మనం దర్శించాం. కనుక హాయిగా ఉండాలి అంటే సర్దుకుపోవటం అనేటువంటిది తెలియాలి. చూడండి, అటు సుగ్రీవుడు ఇటు దధిభక్తుడు ఇరువురు కూడా, ఒకరు దాసుడుగా ఉండేటువంటి అధికారం ఉన్నది, ఒకటి ప్రభువుగా ఉండేటువంటి అధికారం ఉన్నది. ఇద్దరు కూడా సందర్భశుద్ధితో ప్రవర్తిస్తున్నారు. చక్కగా దాన్ని సమన్వయించుకుంటూ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. ప్రహృష్టో మాం ప్రహృష్టో మాం పితృవ్యస్తే పితృవ్యస్తే సుగ్రీవః సుగ్రీవః వానరేశ్వరః వానరేశ్వరః
శీఘ్రం ప్రేషయ శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ సర్వాంస్తాన్ ఇతి హోవాచ ఇతి హోవాచ పార్థివః పార్థివః ప్రహృష్టో మాం ప్రహృష్టో మాం పితృవ్యస్తే పితృవ్యస్తే సుగ్రీవః సుగ్రీవః వానరేశ్వరః వానరేశ్వరః శీఘ్రం ప్రేషయ శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ సర్వాంస్తాన్ ఇతి హోవాచ ఇతి హోవాచ పార్థివః పార్థివః శ్రుత్వా దధిముఖస్యేదం వచనం శ్లక్ష్ణమంగదః అబ్రవీత్తాన్ హరిశ్రేష్ఠో వాక్యం వాక్యవిశారదః. ఆలోచించి చాలా పదాలను కనుక పలుకుతూ ఉంటే ఆ పదాల వల్ల మంచి మాటలు వస్తాయి. సుగ్రీవుడు వాక్య విశారదుడు కనుక వెంటనే ఆ భావాన్ని గ్రహించేశాడు. అయ్యో, ఈయన చెప్పినటువంటి దాన్ని మనం బాగా సక్రమంగా తీసుకోవాలి, ఎందుకంటే ఈయన కంఠస్వరం బాగుంది, ఈయన ముఖ కవళికలు బాగున్నాయి, ఈయన యొక్క హావభావములు బాగున్నాయి, కనుక ఈయన మంచి విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు అనే విషయాన్ని చక్కగా తెలుసుకున్నారు. అద్భుతమైనటువంటి ఈ శ్లోకరత్నాన్ని, ఆయన యొక్క హావభావములను బాగా అంగదుల వారు గ్రహించి ప్రసన్నంగా ఆయన చక్కగా తర్వాత నిర్ణయానికి ఉపక్రమిస్తున్నాడు. ఆ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. శ్రుత్వాదిముఖస్యేదం వచనం శ్లక్ష్ణమంగదః అబ్రవీత్తాన్ హరిశ్రేష్ఠః వాక్యం వాక్యవిశారదః శ్రుత్వా దధిముఖస్యేదం వచనం శ్లక్ష్ణమంగదః అబ్రవీత్తాన్ హరిశ్రేష్ఠః వాక్యం వాక్యవిశారదః శంకే శ్రుతోయం వృత్తాంతః రామేణ హరియూథపాః తక్షమం నేహ నస్థాతుం కృతకార్యే పరంతపాః. వానరశ్రేష్ఠులారా, మీరంతా కూడా పరులను తపింపజేయగలిగినటువంటి వాళ్ళు, అంటే శత్రు సంహారం చేయగలిగినంతటి మహానుభావులు. మీ అందరికీ కూడా నేను ఒక మాట మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే దధివక్తులు వారు వెళ్ళి సుగ్రీవుడికి సందేశం ఇచ్చారు అని చెప్పి మనం ఎప్పుడైతే విన్నామో, పక్కనే ఉండేటువంటి రామచంద్ర ప్రభు ఈ విషయాన్ని గ్రహించడా కాబట్టి గ్రహించే ఉంటారు. కనుక మనం ఇక్కడ ఇంకా ఉండటానికి కాదు, ఇక్కడికి వచ్చాం, ఏదో హాయిగా మధువు తాగేశాం, ఇక్కడ కార్యం అంతా కూడా అయిపోయింది, ఇక్కడి నుంచి మనం ఈ క్షేత్రాన్ని విడిచి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది భోగక్షేత్రం, భోగక్షేత్రాల్లో ఆ పని అయ్యేటువంటి వరకు ఉండాలి. అంతేగాని ఏదో కాశీకి వెళ్ళాం, అక్కడే వైరాగ్యం వచ్చింది, అక్కడ ఉండిపోయాం అర్థం ఉన్నది, లేదా మధురకి వెళ్ళారు, లేదా బృందావనానికి వెళ్ళారు, అక్కడ కృష్ణ సంగీతం వినిపించింది, జీవితానికి ఇదే పరమావధి అనుకున్నారు, అక్కడ ఉండిపోయారు. అంతేగాని ఉద్యోగం కోసం యువత భోగభూముల్లోకి వెడతారు, అక్కడే ఉండిపోవటం ఏమిటండి, తల్లిదండ్రులను వదిలేసి. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వేం ఆలోచించు, నేను హాయిగా ఉండాలి, నా కుటుంబం హాయిగా ఉండాలి, నా తల్లిదండ్రులు నేను ఈ వయసులో సుఖపెట్టాలని చెప్పి ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి ఓ అద్దిల్లు అద్దెకారులు అన్నీ సంపాదిస్తారు, అన్నింటికీ లోన్లు ఇచ్చేస్తారు వాళ్ళు. ఎందుకని, ఇక్కడి నుంచి వాడు మళ్ళీ వెళ్ళకూడదు, ఇక్కడే ఉండిపోవాలి. వాడి చేత ఆజీవనం శ్రమదోపిడి నేను చేసుకుంటూ నా యొక్క వ్యవస్థను నేను పెంపొందించుకోవాలి అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాడికి అనేకమైనటువంటి రంగుల వలలు వేస్తారు, వీడు అక్కడికి వెళ్ళి ఉండిపోతున్నాడు. అలా ఒక క్షేత్రం పైన ఎప్పుడూ కూడా మమకారం పెంచుకోకూడదు. సుగ్రీవుల వారు అదే చెప్తున్నారు, నాయన తాగినంత తాగాం, విరిచినన్ని చెట్లు విరిచేసాం, అయిపోయింది. ఇక్కడ రామచంద్ర ప్రభువుకి మనం వచ్చినటువంటి విజయయాత్ర గురించి తెలిసిపోయినట్టుంది, ఇంకా మనం తక్షణం వెళ్ళాలి కదా అనేటువంటి కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. చక్కగా శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. శంకే శ్రుతోయం వృత్తాంతః రామేణ హరియూథపాః తక్షమం
तत्क्षमं नेहनस्थातुं नेहनस्थातुं कृते कार्ये परंतपाः परंतपाः शंके श्रुतोयम् शंके श्रुतोयम् वृत्तान्तः वृत्तान्तः रामेण रामेण हरियूथपाः हरियूथपाः तत्क्षमं तत्क्षमं नेहनस्थातुं नेहनस्थातुं कृते कार्ये परंतपाः परंतपाः पीत्वा मधु यथा कामं विश्रांताः वनचारिणः किं शेषं गमनं तत्र सुग्रीवः यत्र मे गुरुः अया वानरलंदरू कूडा इष्टं वच्चినట్టుగా మధు సేవించేశారు ఇంక ఇక్కడ ఏమి కార్యశేషం ఉందని ఇక్కడ ఉండాలి కనుక మనం ఇక్కడి నుంచి హాయిగా సుగ్రీవుల వారు ఉండేటువంటి సన్నిధికి వెళ్ళిపోదాము అనేటువంటి మనవి చేస్తూ ఉన్నారు అంగదుల వారు అంటే వచ్చినటువంటి పని అయిపోయింది అందరూ బాగా వర్షము పడిన తర్వాత ఆ పైరు ఎలా అందంగా ఉంటుందో అలా బాగా ఆ వాళ్ళ అలసట అంతా తీరిపోయింది మధు బాగా సేవించారు బాగా స్వాస్థులై ఉన్నారు ఇంక వచ్చిన పని అయిపోయింది ఇక్కడికి వచ్చిన దాంట్లో ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం మధు సేవించడమే కాబట్టి అదంతా చేసేశారు ఇంకా మనం వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉన్నది పైగా సందేశం కూడా అందింది కనుక సుగ్రీవ సన్నిధికి వెంటనే వెడదాము అని చెప్పి వానర వీరులందరికీ కూడా యువరాజు అయినటువంటి అంగదులు వారు మనవి చేస్తున్నారు ఆ శ్లోక పారాయణతో ఈనాటి పారాయణని పరిపూర్ణం చేసుకుందాం పీత్వా మధు यथा कामं विश्रांताः विश्रांताः वनचारिणः किंशेषं गमनं तत्र सुग्रीवः यत्र मे गुरुः पीत्वा मधु यथा कामं विश्रांताः वनचारिणः किंशेषं गमनं तत्र सुग्रीवः यत्र मे गुरुः आचार्य చెప్పినటువంటి అర్థాన్ని లోకోపకారకమైనటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా ఈ శ్లోకాలన్నీ పారాయణ చేసుకుందాం యువరాజస్త్వమీశశ్చ యువరాజస్త్వమీశశ్చ వనస్యాస్య మహాబల వనస్యాస్య మహాబల మౌర్ఖ్యాత్ పూర్వం కృతో దోషః మౌర్ఖ్యాత్ పూర్వం కృతో దోషః తం భవాన్ క్షంతుమర్హతి తం భవాన్ క్షంతుమర్హతి ఆఖ్యాతం హి మయా గత్వా ఆఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానఘా పితృవ్యస్య తవానఘా ఇహోపయాతం సర్వేషాం ఇహోపయాతం సర్వేషాం ఏతేషాం వనచారిణాం ఏతేషాం వనచారిణాం సత్వదాగమనం శృత్వా सत्वदागमनं श्रुत्वा सहैभिर्हरियूथपैः सहैभिर्हरियूथपैः प्रहृष्टो न तु रुष्टोऽसौ प्रहृष्टो न तु रुष्टोऽसौ वनं श्रुत्वा प्रदर्शितम् वनं श्रुत्वा प्रदर्शितम् प्रहृष्टो मां पितृव्यस्ते प्रहृष्टो मां पितृव्यस्ते सुग्रीवो वानरेश्वरः सुग्रीवो वानरेश्वरः शीघ्रं प्रेषय सर्वांस्तान् शीघ्रं प्रेषय सर्वांस्तान् इति होवाच पार्थिवः इति होवाच पार्थिवः श्रुत्वा दधिमुखं स्येदं श्रुत्वा दधिमुखं स्येदं वचनं श्लक्ष्णमङ्गदः वचनं श्लक्ष्णमङ्गदः अब्रवीत् तान् हरिश्रेष्ठः अब्रवीतान् हरिश्रेष्ठः वाक्यं वाक्यविशारदः वाक्यं वाक्यविशारदः शङ्के श्रुतोऽयं वृत्तान्तः शङ्के श्रुतोऽयं वृत्तान्तः रामेण हरियूथपाः रामेण हरियूथपाः अक्षमं नेहनस्थातुम् अक्षमं नेहनस्थातुम् कृते कार्ये परंतपाः कृते कार्ये परंतपाः पीत्वा मधु यथा कामं पीत्वा मधु यथा कामं विश्रांता वनचारिणः विश्रांता वनचारिणः
किंशेषं गमनं तत्र किंशेषं गमनं तत्र सुग्रीवो यत्र मे गुरुः सुग्रीवो यत्र मे गुरुः इति सुंदरकांडे सुंदरकांडे चतुष्षष्टितमः सर्गे चतुष्षष्टितमः सर्गे सप्तश्लोकाः सप्तश्लोकाः श्रीरामस्तुतिः आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् फलश्रुतिः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगिता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणाद् भवेत् శ్రీహనుమతే నమః విషక్రిమిని నాశనం చేసేటువంటి మహామంత్రమైనటువంటి యోగవాసిష్టాన్ని అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని నవగ్రహ ప్రార్థనను క్షమాప్రార్థనను భగవత్ సమర్పణంతో పాటుగా మంగళాన్ని చదివి మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ శ్రీ వాసిష్ట మహారామాయణే వాల్మీకియే उत्पत्ति प्रकरणे एको नरसंततितमस्सर्गः श्री वसिष्ठ उवाच अथ वर्ष सहस्रेण तां पितामह आययौ दारुणं हि तपःसिद्धये विषाग्निरपि शीतलः मनसैव प्रणलं येनं सा तथैव स्थिता सति कोवरः क्षुच्छ मायालम् इति चिन्तान्विता अभवत् आत्मनं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा शुचिः भूत्वा लक्ष्या विशाम्यहं प्राणिनां सह सर्वेषाम् हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिता भर्वोपमम् ब्रह्मोवाच पुत्री कर्कटिके रक्षकुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरं कर्कट्युवाच भगवन् भूतभव्येश श्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्री वसिष्ठ उवाच एवमस्त्विदिता मुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गात्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भा मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान् विरचिकित्सार्थम् मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटे नाम राक्षसी विशूचिका विधाना स नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्राः ॐ ह्रीं ह्रां राम विष्णु शक्तये नमः ओ
ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा इति मन्त्री महामंत्रं न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुर्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधकोशिशुचुर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्तिरिशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे विशूचिकामन्त्रकथनं नाम एकोनसप्ततितमः सर्गः अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे
सुधा हस्ताय धीमहि तन्नो धन्वंतरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां संपदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमंत्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः संहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ नमो वेङ्कटेशाय सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते अभयं सर्वभूतेभ्यः ददाम्येतद्व्रतं मम अने रामचंद्र प्रभु अपार करुणतो अनुग्रहించినటువంటి ఆ శరణాగతి మంత్ర దీక్షతో 30 రోజుల పాటు కటపయాది వర్గ న్యాయంతో యుద్ధకాండ పారాయణం 8 గంటల 30 నిమిషాల నుంచి వసంత మండపంలో చేసుకుంటూ ఉన్నాం। ఈ రోజు 6 రోజు పా ఈ యొక్క అక్షరంతో ఒక సర్క 23వది మనం పారాయణం చేసుకుంటున్నాం। లంకా నగరాన్ని చేరినటువంటి రామచంద్ర ప్రభు అనేకమైనటువంటి దుర్నిమిత్తాలను చూశారు। భౌమము ఆకాశము అంతరిక్షములో ఆ యొక్క అపశకునములన్నీ కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి। మహాత్ములైనటువంటి వారు మహాపురుషులు నేల రాలుతూ ఉంటే అనేక విధములుగా ఎక్కడైనా సరే మారణకాండ జరుగుతూ ఉంటే ఉత్పాతములు కనిపిస్తూ ఉంటాయి। ఉత్తమ గ్రహములైనటువంటి సూర్య చంద్రుల్లో కూడా దోషములు కనిపిస్తూ ఉన్నాయి। అంటే ఆ ప్రాంతములన్నీ కూడా విలక్షణమైనటువంటి నిర్వీర్యతను పొంది ఉన్నాయి। లక్ష్మణస్వామికి అవన్నీ కూడా దర్శింపజేస్తూ లక్ష్మణ చూసావా ఎలా ఉన్నది ఈ వాతావరణం అని చెప్పి ఆ రామబాణాన్ని ఆయన ఎక్కుబట్టి లంకపై ఆయన యుద్ధానికి ఉపక్రమించాడు। ఈ 23వ సర్గలో ఉండేటువంటి ఈ సత్యాలను పారాయణం చేసుకుంటే ఉత్పాతములన్నీ కూడా నశించి ప్రకృతి అంతా కూడా సౌభాగ్యముతో విరాజిల్లుతుంది। వర్తమాన కాలంలో మనం కరోనా వ్యాధి పీడితులమై చాలా దుఃఖములతో ఉన్నాము। ప్రకృతి వైపరీత్యాలను మనం దర్శిస్తూ ఉన్నాం। ఏ క్షణం ఎటువంటి దుర్వార్త వింటామో మనకే తెలియనటువంటి స్థితిలో మనం ఈ మహత్వపూర్ణమైనటువంటి సర్గ పారాయణం చేత ఆ రామబాణపు శక్తి మనందరినీ కూడా సన్మార్గంలో నడిపిస్తుంది, అద్భుతమైనటువంటి విజయాలను మనకు ప్రసాదిస్తుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించి శ్రద్ధగా పారాయణం చేసుకుందాం। ఓం నమో వెంకటేశాయ। Oh।